వద్దు, జాలి, ఎంకరేజ్మెంట్ ఇలాంటి రసాలు పోషించొద్దు. నేను కొన్ని రోజులు మూర్తిగా ఫ్లాట్లో ఉంటాను. వెళ్ళు, కనీసం నీకు ఫ్రెండ్స్ అయినా ఉన్నారా? నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నానా, నువ్వు నీకు నచ్చింది చేయడానికి అట్లీస్ట్ ట్రై చేసావు. ఆ నవ్వే వాళ్ళకి అది కూడా చేత కాదు కదా. నువ్వు అన్నది నిజమేరా? సినిమా అనేది మాయల ప్రపంచం. కళ్ళబొల్లి కబుర్లు, మస్కా చస్కా కాళ్ళు. చచి నానా, సముద్రంలో షార్క్లు ఉంటాయని, అదిగో అలాంటి అందమైన చేపలు ఉండడం మానేస్తాయా? జరిగింది ప్రాక్టీస్ అనుకో, ఇంకా గట్టిగా ట్రై చేయి. నువ్వు అలా చూడకు, నువ్వు బ్రిలియంట్ యాక్టర్ అని నా ఈగోని చంపుకొని మరీ చెప్తున్నా. ఏది కారణం లేకుండా జరగదు నాన్న, మన టైం కోసం వెయిట్ చేయడం. ఓకే, మళ్ళీ నీ మూవీ వాచింగ్ మొదలుపెట్టు, ఇవన్నీ మర్చిపో. ఇందాకే అమ్మ కూడా మీ లవ్ స్టోరీ చెప్పింది. నౌ యు ఆర్ మై హీరో నాన్న, తెలుసా? చూస్తున్నారా సవీర రాథోడ్ని హక్ చేసుకున్న హంకకి ఘన స్వాగతం పలుకుతున్నామా? ఎంతైనా సమీరా నీ డైలాగులు కొట్టేయటం మాత్రం చాలా తప్పురా. ఇగో ఇటు చూడు, వీసే నీ బాధంతా కడిగి పిరికి వేదలో చేతగాన్న వాళ్ళు చేసే పనులరా మూర్తి. అవి సరదాగా కావాలంటే ఎప్పుడైనా సిప్తా అవుతాను, ఇప్పుడు వద్దు. నువ్వు కూడా నా కంపెనీ అనే వంకతో ఊరికే తాగద్దు, నీకు అసలే బ్రెయిన్ లేదు. లేవరైనా సరిగ్గా చూసుకో. ఉర్దూలో ప్రియురాల్ని జానే జిగర్ అంటారు తెలుసా? జిగర్ అంటే లివర్, కాలేయం అని అర్థం. జానే జిగర్ అంటే డార్లింగ్, నువ్వు నా కాలేయం అంత ప్రాణప్రదం అని. ఉర్దూ కనిపెట్టినోడికి తెలుసరా, లవ్లో ఫెయిల్ అయితే పోయేది లవర్ కాదు లివర్ అని. నేను హాల్లోకి పోతా, ఈ రెండింటితోనే సరిపెడతా, చంపకు.